ప్రపంచంలో అత్యంత పిన్న వయసులో తల్లైన అమ్మాయి గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు చాలామంది ఈ టాపిక్ మనం ఎందుకని తెలుసుకున్నాం డిస్కస్ చేస్తున్నామంటే, దీని వెనకాల ఉన్న హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి, ఇవి ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు ఎలా వీల్ అవుతుంది, అట్లాంటిది పాసిబుల్ అవుతుందా కాదా, దానికి సైన్స్ ఏం సైంటిఫిక్గా ఎలా పాసిబుల్ అవుతుంది అనేది తెలుసుకుంటే మనం భయపడకుండా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు, దాంట్లో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇలా ఏమైనా జరుగుతుందా అనేవి తెలుసుకోవటానికి అన్నమాట. సో ఇది 1933లో జరిగిందండి. 1933లో పెరు అనే కంట్రీ, అంటే లాటిన్ అమెరికన్ కంట్రీ అంటారు. లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికాలో ఉండే స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్ అన్నిటినీ లాటిన్ అమెరికా అంటారు. దాంట్లో సౌత్ అమెరికాలో పెరు అనే కంట్రీలో ఈ అమ్మాయి 1933లో జన్మించింది. అమ్మాయి పేరు లినా మెడినా. అమ్మాయికి 5 సంవత్సరాల 7 నెలలకి 5 సంవత్సరాల వయసుకే బేబీ పుట్టేశారు. అంటే ఎందుకని, ఫస్ట్ అమ్మాయి పొట్ట పెరిగిపోతుందని చెప్పి పేరెంట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఇదేంటి పొట్ట పెరిగిపోతుంది, ఏదైనా ట్యూమర్ ఉందో గెడ్డ ఉందో అని తీసుకెళ్తే 1933లో గిరార్డో అనే డాక్టర్ చూసి ఇది ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ చేసి అప్పటికే 7 నెలల్లో 8 నెలల్లో తీసుకెళ్లారు. తర్వాత 6 వారాలకే అమ్మాయి డెలివరీ అయింది, సిజేరియన్ సెక్షన్ చేసి డెలివరీ చేశారు. అది ఎప్పుడు, 1939లో. అప్పటికి పాప వయసు 5 సంవత్సరాల 7 నెలలకి డెలివరీ అయింది. ఇప్పుడు అమ్మాయి అంటే ఎప్పుడు మెచ్యూర్ అయినట్టు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. సో తనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసినాయి అంట. సో దిస్ ఈజ్ ద యంగెస్ట్ పేషెంట్ డాక్యుమెంటెడ్, అంటే సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ అయిందన్నమాట. సో ఈ పాప ఎక్కడ ఉంటుందంటే లిమా అనే సిటీలో ఉంటారు. అక్కడ చివరికి ఇట్లా జరిగి ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి, ఆ పాపే చిన్న పాప, ఆ పాప ఇంకొక బేబీని హ్యాండ్ చేసుకోవటం ఎలా ఉంటుందని చెప్పి ఈ డాక్టర్ ఆ బాబుని అడాప్ట్ చేసుకున్నాడు. ఆ బాబు పేరు కూడా వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్ పేరే పెట్టారు, గిరార్డో అని. సో అలా ఆ 2.5 కేజీలు పుట్టిన బాబు 1979 వరకు బతుకున్నారు. 1979లో బోన్ మ్యారో జబ్బుతో చనిపోయారన్నమాట. సో ఇంత అరుదుగా ఎలా జరుగుంటుంది, ఎలా అలా మెచ్యూరిటీ వచ్చి ఉంటుందంటే, ఆ టైంలో ఏదన్నా మనకి కొన్ని హార్మోన్స్ ఎర్లీగా రిలీజ్ అవటం వల్ల, అంటే క్రేనియో ఫారింజియోమా అనే ఒక జబ్బులో కానీ, ఈ హార్మోన్స్ పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ కొంచెం ఎర్లీగా రావటం వల్ల కానీ, అలా అరుదైన జబ్బులు కొన్ని ఉన్నాయండి. వాటిలో ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ తొందరగా రావటం, తొందరగా మెచ్యూర్ అవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదైన జబ్బు అన్నమాట. సో ఇలాంటి జబ్బు కొన్ని వందల కోట్లలో ఒకరికి జరుగుతుందన్నమాట. అలా జరిగిన పోను, ఒకవేళ అలా జరిగినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఎవరి వల్ల వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా, అవన్నీ ఆ కాలంలో ఎవరు ఇన్వెస్టిగేట్ చేయలేదు, దాని గురించి ఎక్కడా రాయలేదు. తర్వాత ఇలాంటి సిచ్యువేషనే ఇండియాలో కూడా జరిగింది. ఇది 1925లో, బ్రిటిష్ ఇండియా అంటారు. అప్పుడు ఇండియా లేదు, ఇండియా బ్రిటిష్ ఇండియా అని వాళ్ళు రిపోర్ట్ చేసింది కూడా, వాళ్ళు ఈ కేస్ స్టడీని రిపోర్ట్ చేసింది కూడా దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా అని అప్పుడు వాళ్ళు జర్నల్స్లో ప్రచురితమైందన్నమాట. ఆ పేషెంట్ పేరు చెప్పలేదు. ఇండియా నుంచి ఢిల్లీలో విక్టోరియా జనన హాస్పిటల్ అని ఉందంట, దాంట్లో 1925లో ఈ సంఘటన జరిగింది. అప్పుడు డెలివరీ అయిన టైంకి ఆ పాప వయసు 6 సంవత్సరాల 7 నెలలు. సో
కాబట్టి ఇట్లా ఎలా జరుగుతుంది అని అనుకుంటే, మనకి ఎప్పుడైనా చిన్నపిల్లలు అనేది మీనియేచర్ అడల్ట్, వాళ్ళకి కళ్ళుంటే వాళ్ళకి ముక్కు ఉంటుంది, వాళ్ళకి నోరు ఉంటుంది, వాళ్ళకి హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ అన్నీ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళలో చిన్న మీనియేచర్ అన్నమాట, కొంచెం సైజ్ చిన్నగా ఉంటారు అంతే. కాబట్టి వాళ్ళకి కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ మనం అలా ఇచ్చైనా చేయొచ్చు, లేదంటే వాళ్ళకి అలాంటి హార్మోన్స్ న్యాచురల్గా వస్తే కూడా ఇలా జరగచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే 70 ఏళ్ళ దంపతులకి ఇక్కడ ఐవీఎఫ్ చేసి మనకి ఒక బేబీని పుట్టించారు. మరి 70 ఏళ్ళ వయసులో అంటే 45 ఏళ్ళకే చాలామందికి మెనోపాజ్ వచ్చేసి పీరియడ్స్ ఆగిపోతే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కదా. మరి 70 ఏళ్ళ వయసులో ఎలా చేశారు అంటే, ఆ పీరియడ్స్ వచ్చే హార్మోన్ ఇవ్వచ్చు మనం, అవి మెడికల్ టెక్నాలజీ పరంగా పాసిబుల్. అదే జబ్బులాగా వచ్చింది అనుకోండి, అదే హార్మోన్స్ వాళ్ళకు ఒక ట్యూమర్ వల్ల కానీ దేని వల్ల కానీ వస్తే ఇలా ప్రెగ్నెన్సీ రావచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అవ్వచ్చు, మెచ్యూర్ అయ్యి వాళ్ళు కనుక కాంటాక్ట్ కూడా అయ్యి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, 70 ఏళ్ళ వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిలో ఆ హార్మోన్స్ అన్నీ ఇచ్చి, ఏమేమి హార్మోన్స్ ఇస్తారు, జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్స్ కానీ పిట్యూటరీ నుంచి వచ్చాయి, లేదంటే మన ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే కానీ హార్మోన్స్ ఇచ్చి ఎలా చేయటం అనేది వీలవుతుందో. ఇప్పుడు చూడండి, వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళిద్దరూ 70 ఏళ్ళు వచ్చి ఇప్పుడు చనిపోయి, ఒక కొంతమంది చెప్పడం ఏంటి చనిపోయారు లేకపోతే ఏదో అయిందో అని అంటున్నారు. అలా అయి ఉంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏమవుతుంది? సో ఇవి అలాంటివే, ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరిగితే బాగుంటుంది. అంటే పిల్లలు పుట్టడం కానీ అటు ఎర్లీ ఏజ్లో కానీ లేట్ ఏజ్లో కానీ అది సొసైటీకి మంచిది కాదు, కానీ ఇలా ఎర్లీగా మెచ్యూర్ అయ్యే దాని గురించి కూడా మనం ఇది సిరీస్ 5 వీడియోలు చేస్తున్నాం, దాంట్లో 2వ వీడియో అన్నమాట ఇది. సో నెక్స్ట్ 3వ వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.